హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం డిసెంబర్ మంత్లో రాబోయే అప్కమింగ్ బెస్ట్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాట్ ఓన్లీ బెస్ట్ అండ్ రాబోయే మొబైల్స్ ఏంటి, ఉన్న రూమర్స్ ఏంటి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి, నేను చెప్పే ప్రతి మొబైల్ వస్తుందని అయితే నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. ఎందుకంటే కొన్ని మొబైల్స్కి అయితే డేట్స్ కన్ఫర్మ్ అయినాయి, తప్పితే కొన్ని కూడా కాదు, ఒక్క మొబైల్ మాత్రమే. అండ్ రిమైనింగ్ మొబైల్స్ అన్నిటికీ యాజ్ పర్ రూమర్స్ అండ్ మనకి లీక్స్ వస్తుంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని చేసే వీడియో అనమాట. మోస్ట్లీ ఒక 50-70% పాసిబిలిటీస్ అయితే ఉంటుంది మీకు నేను చెప్పిన మొబైల్స్ ఈ మంత్లో లాంచ్ అవ్వడానికి. ఒకవేళ మీరు కనుక ఈ బడ్జెట్ రేంజ్లో ఇట్లాంటి మొబైల్స్ కనుక చూస్తున్నట్లయితే వెయిట్ చేయండి, ఈ మంత్లో మీకు ఈ మొబైల్స్ చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఇక ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏమేమి లాంచెస్ అనేది మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు ఎస్పెషల్గా మనకి ఈరోజు వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 11T అయితే లాంచ్ అవుతుంది కదా. సో నేను చేసే టైంకి అయితే లాంచ్ అవ్వట్లేదు, ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరిథింగ్ మీకు ఫర్దర్ నేను అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 6.6 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో వస్తుంది అన్నమాట. ఇది ఒక 5G ప్రాసెసర్, మంచి ప్రాసెసరే. సో వీళ్ళు ఏ బడ్జెట్లు తీసుకొస్తారనే దాన్ని బేస్ చేసుకొని దీని అయితే మనం చెక్ చేయొచ్చు. అండ్ 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అన్నమాట. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం పర్లేదు, బట్ వీళ్ళు ఎంత ప్రైస్లో తెస్తారనేది చూడాలి. ఎందుకంటే మనకి 5G చిప్ సెట్ కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళు ఈజీగా 15,000 అబోవ్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రైస్ మ్యాటర్స్ ఆబ్వియస్లీ, ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది అయితే ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక నెక్స్ట్ మొబైల్ కనుక నెక్స్ట్ మంత్లో వచ్చే చూసినట్లయితే మనకి OnePlus నుంచి చూస్తే మనకి OnePlus 9RT, దీన్ని వీళ్ళు నేమ్ మార్చేసి మళ్ళా గ్లోబల్గా 9RT అని తీసుకొచ్చారు. ఇండియాకి మాత్రం వీళ్ళు RT అని తీసుకొస్తున్నారు, 9 మింగేశారనమాట. OnePlus 9RT అయితే రాబోతుంది, 9RT వస్తుంది నాకు, RT అయితే రాబోతుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమలాడ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ అంటే వాళ్ళ ఫ్లూయిడ్ అమలాడ్ అంటారు కదా, ఏదైనా అమలాడ్ డిస్ప్లేనే. 120Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, చాలా మంచి ప్రాసెసర్ ఇది. సో ఖచ్చితంగా ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మొబైల్కి, దాన్ని బట్టే సేల్స్ అయితే ఉంటాయి. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అండ్ అలానే 4500mAh బ్యాటరీతో వస్తుంది. 4500mAh బ్యాటరీ అయినా ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు OnePlus నుంచి ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి, ప్రైస్ తక్కువలో తీసుకొచ్చి మంచి బ్యాంక్ ఆఫర్స్ పెడితే మాత్రం మీరు దీన్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ మనం మోటోలో నుంచి చూసుకున్నట్లయితే, మోటో నుంచి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి, 3-4 మొబైల్స్. బట్ స్ట్రాంగ్ రూమర్స్ మాత్రం మనకి 2 మొబైల్స్ మీద ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి మోటో G71. సో ఇది కూడా మనకి ఈ మంత్లోనే రాబోతుంది డిసెంబర్లో. ఇది మనకి 6.4 inches ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 5G ప్రాసెసర్, బడ్జెట్లో తీసుకొస్తారు ఈ మొబైల్ మనకి తెలిసి వీళ్ళు మోస్ట్లీ. అండ్ అలానే మనకి 50MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారు, అసలు ఈ మంత్లో వస్తుందా రావట్లేదు, వస్తుందా రాదు అనేది కూడా కొంచెం డౌటే, బట్ స్ట్రాంగ్ రూమర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మోటో G200 కూడా ఈ మంత్లో అయితే రాబోతుందని వెరీ స్ట్రాంగ్ రీజన్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఈ మొబైల్ ఖచ్చితంగా ఈ మంత్లో అయితే వచ్చే ఛాన్సెస్ దండిగా అయితే ఉన్నాయి. మనకి చాలా చోట్ల ఇది లిస్టింగ్స్లో అయితే వచ్చిందన్నమాట. ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లే వస్తుంది, నాట్ ఓన్లీ దట్ మీకు 144Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఎక్సలెంట్ డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది, అంటే కొంచెం హయ్యర్ క్లాక్ స్పీడ్ ఉంటుంది కంపేర్ టు 888 మీకు. సో పర్ఫార్మెన్స్ పరంగా కానీ డిస్ప్లే పరంగా కానీ టాప్ నాచ్ అయితే ఉంది. అండ్ 108MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చూద్దాం వీళ్ళు దీన్ని మంత్లో తీసుకొస్తే మాత్రం మోటోరోలా నుంచి మంచి క్లీనెస్ట్ UAE కావాలి, మంచి మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ దీన్ని అయితే చూడొచ్చు. బట్ ప్రైస్ మ్యాటర్స్ అఫ్కోర్స్. అండ్ ఐక్యూని చూసుకున్నట్లయితే ఐక్యూ 8 సిరీస్ వస్తుంది అన్నట్లయితే తెలుస్తుంది, బట్ దెర్ ఇస్ నో కన్ఫర్మేషన్. బట్ యాజ్ పర్ రూమర్స్ అయితే ఐక్యూ 8 సిరీస్ కూడా రావచ్చు. మనకి ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో కూడా మనకి 888 ప్లస్ వాడబోతున్నారు, స్నాప్డ్రాగన్ 888 ప్లస్. అండ్ ఇది కూడా మనకు వచ్చేసి 50MP మెయిన్ సెన్సర్తో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చూద్దాం దీని ప్రైసింగ్ కూడా ఎలా పెడతారు ఏంటనేది. ఐక్యూ అనేది మనకి నార్మల్గా కొంచెం బడ్జెట్ రేంజ్లో అందరికీ కొనే రేంజ్లో అయితే తీసుకొస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్, 35-40 మధ్యలో తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 888 ప్లస్ ప్రాసెసర్ కాబట్టి. అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం అప్పుడు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఇక రియల్మీ మనకి తెలుస్తుంది లాస్ట్ 2-3 మంత్స్ నుంచి నమ్మసక్యంగానే విషయం ఏంటంటే, నాకే కాదు చాలామందికి అవుతుండొచ్చు, రియల్మీ 2 మంత్స్లో ఎక్కువ మొబైల్స్ అయితే తీసుకురాలేదు. ఇది సేమ్ డిసెంబర్లో కూడా వీళ్ళు కంటిన్యూ అయితే చేయబోతున్నారు అన్నట్లయితే తెలుస్తుంది క్లియర్గా. బట్ కాకపోతే ఒక మొబైల్ అయితే వస్తుందన్నట్టు స్ట్రాంగ్ రూమర్ అయితే ఉంది, Narzo 50A Prime అనేది మనకి డిసెంబర్ మంత్లోనే తెస్తారన్నట్లయితే ఉంది. బట్ జనవరిలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా దండిగా మొబైల్స్ తీసుకొస్తారు, ఎందుకంటే జనవరిలో తీసుకొస్తే అది ఒక ఫీలింగ్ వస్తుంది 2021 మొబైల్, 2022 మొబైల్ అని. అందుకనే మొబైల్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం ఆగబట్టుకుని ఉన్నాయి. బట్ 2022లో జనవరి నుంచి ఫస్ట్ క్వార్టర్లో మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ మనకి రెడ్మీ నుంచి, రియల్మీ నుంచి, మోటరోలా నుంచి
ఇంపుడు మొంపిడిగా అయితే వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక మనకి ఇన్ఫినిక్స్ టెక్నో నుంచి మనకి మొబైల్స్ వస్తూనే ఉంటాయి, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇన్ఫినిక్స్ నుంచి చూసుకున్నట్లయితే నోట్ 11 సిరీస్ అనుకుంటాను, ఎస్ నోట్ 11 సిరీస్ అయితే వస్తుంది. ఒక దాంట్లో G88 ప్రాసెసర్, ఒక దాంట్లో G96 ప్రాసెసర్తో రాబోతున్నాయి. బట్ ఏది ఎంతలో తీసుకొస్తారనేది చూడాలి. అండ్ ఒప్పో నుంచి చూసినట్లయితే మనకి ఒప్పో రెనో 7 సిరీస్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్లోబల్గా మనకి స్ట్రాంగ్ రూమర్స్ అయితే ఉన్నాయి, మన దగ్గర అయితే ఖచ్చితంగా రెనో 7 సిరీస్ కూడా ఇండియాలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మైక్రోమాక్స్ నుంచి లావా మనకి రీసెంట్గా ఒక అగ్ని మొబైల్ తీసుకొచ్చింది కదా, సో అందులో అగ్ని ఉందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు తెచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ విలువ కూడా తేవాలి. కాబట్టి మనకి మైక్రోమాక్స్ నుంచి కూడా ఒక 5G మొబైల్ అయితే రావచ్చు. ఎటువంటి రూమర్స్, మేజర్ రూమర్స్, స్పెసిఫికేషన్స్ రూమర్స్ అయితే లేవు. బట్ అకార్డింగ్ టు మన లావా అగ్నితో కంపేరేసి వీళ్ళు 15-18K మధ్యలో అయితే తీసుకొస్తారు అన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక ఎంఐ నుంచి చూసినట్టయితే, ఎంఐ నుంచి చెప్పాను కదా ఫస్ట్ మొబైల్ మనం చెప్పాను 11T అయితే వచ్చింది, 11i తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. 11i అండ్ 11i హైపర్ ఛార్జ్ ఏదో 120Hz అండ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి, అది మన ఇండియాకి వస్తుందా రాదు అనేది క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే దానికి సెవరల్ సర్టిఫికేషన్స్ అయితే తీసుకోవాలి. బట్ ఖచ్చితంగా అయితే 11i సిరీస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది వస్తుందా అంటే మాత్రం గ్లోబల్గా వచ్చాక మనకి మోస్ట్లీ ఒక డిసెంబర్ ఎండింగ్లో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుందనే క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఖచ్చితంగా వస్తుందని అయితే నేనైతే కన్ఫర్మ్ అయితే చేయలేను. ఇవి మొబైల్స్ నన్ను అడిగినట్లయితే అంత పెద్ద గొప్ప మొబైల్స్ అయితే లేవు. కొంచెం ఎవరైతే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. IQ8 సిరీస్ కానీ, మోటో G200 కానీ అండ్ అలానే మనకి OnePlus RT కానీ, ఇట్లాంటి మేజర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఈ మంత్లో అయితే రాబోతున్నాయి. ఒకవేళ మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం చూసినట్లయితే మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయండి, మోస్ట్లీ మీకు ఒక బెటర్ మొబైల్ అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీరు ఇందులో ఏ మొబైల్స్ వస్తాయనుకుంటున్నారు అండ్ మీరు ఇంకేమైనా వేరే మొబైల్స్ వస్తాయనుకుంటున్నారా, మీ ఒపీనియన్ ఏంటి, మీకున్న నాలెడ్జ్ ప్రకారం అనేది కింద కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. Anyway, thank you for watching. Bye-bye. Jai Hind.